హాయ్ అండి నమస్తే లక్ష్మిగారు రచించిన రోహిణీ నవల మొదటి భాగం మైకు బ్రద్దలయ్యేలా మళ్ళీ పాటలు మొదలైనాయి రోహిణి బద్ధకంగా కళ్ళు తెరిచింది ఇంకా తెల్లవారలేదు పక్షులు రెక్కలు టపటపలాడిస్తూ అటు ఇటూ టైం అయిపోతున్నట్లు హడావిడిగా ఎగురుతున్నాయి తొలి ఉషస్సులోని అందచందాలు వినిపించే మధురమైన భావనలు ఆస్వాదించడానికి లేకుండా ఏదో ముంచుకుపోయినట్లు మళ్లీ రికార్డులు మొదలుపెట్టారు ఈ రికార్డులతో రాత్రంతా రోహిణికి అస్సలు నిద్రలేదు శారద ఇటు నుండి అటు ఒత్తిగిలడంతో రోహిణి శారద కేసి చూసింది పాపం రాత్రంతా నిద్రపోకుండా దొర్లుతూనే ఉంది శారదకి ఆ అబ్బాయి అంత బాగా నచ్చాడా నిన్నటి నుండి శారద తనతో సరిగా మాట్లాడడమే మానుకుంది పిచ్చి శారద తను ఒప్పేసుకుంటాను అనుకుందేమో కేసి అభిమానంగా చూసింది అశాంతిగా దొర్లుతున్న శారదను చూసి శారద అని పిలిచింది శారద మెలకవుగా ఉన్నా పలకలేదు రోహిణి మంచం దిగి బయటకొచ్చింది సరసమ్మగారు చల్లచేస్తూ మేలుకొలుపు పాటలు చిన్నగా పాడుకుంటుంది రోహిణి తిన్నగా పెరటిలోకి వచ్చింది సుభద్ర నూతి పళ్ళ మీద కూర్చుని గిన్నెలు తోముతుంది రోహిణి రావటం చూసి చీకటితో ఎందుకొచ్చావు కాసేపు పడుకోలేకపోయావా అంది ఆ రికార్డులతో అస్సలు నిద్రపట్టడం లేదక్కయ్యా అంటూ తను కూడా గిన్నె ముందు కూర్చుంది నువ్వు తోమొద్దు అంటూ గిన్నెలు లాక్కుంది సుభద్ర పర్వాలేదు ఇద్దరమూ చేస్తే తొందరగా అయిపోతుంది పని మనిషి ఇంకా ఎన్నాళ్ళు రాదు దాని ఇష్టం వచ్చినప్పుడు వస్తుంది నెలకి వారం రోజులు ఏదో ఒక వంకతో రావడం మానేస్తూనే ఉంటుంది ఇంకో పని మనిషిని పెట్టుకోకూడదు హాయిగా ఈ ఊళ్ళో అందరూ అందరే దాని దగ్గర దొంగ బుద్ధి లేదు అందుకే దాన్ని వదలటం లేదు చిన్నపిల్లవి చీకటితోనే నీకెందుకే కబుర్లు చెప్తూ కూర్చో నేను తోమేస్తాను రోహిణి చేతిలోని గిన్నె లాక్కోబోయింది రోహిణి ఇవ్వలేదు నాకన్నా చిన్నప్పటి నుండి నువ్వు తోమడం లేదా అంటూ తోమసాగింది ఇద్దరూ కబుర్లు చెప్పుకుంటూ గిన్నెలు తోమేశారు తోమిన గిన్నెలు లోపలికి తీసుకువచ్చిన రోహిణిని చూసి చల్లచేయటం అయి వెన్న తీస్తున్న నరసమ్మగారు రోహిణి అప్పుడే లేచే ఎందుకమ్మా ఆప్యాయంగా అడిగింది నిద్రపట్టడం లేదత్తగారు అయినా ఐదు గంటలు దాటింది నాకు ఇలా లేవడం అలవాటే అంది నవ్వుతూ మీ వదినకి నువ్వు కుడిచెయ్యని ఇప్పుడు మీ వదునకు తెలియదులే నీకు పెళ్ళయ్యి అత్తవారింటికి వెళ్ళాక కానీ తెలిసిరాదు వదినగారు కాస్త కోపిష్టిదే అయినా ఎవరైనా వదినగారిని అలా అంటే రోహిణి మనసు చాలా బాధపడుతుంది వదినకి కోరికలు ఎక్కువ ఆవిడ కోరుకున్న కోరికలు ఏవీ తీరలేదు ఆవిడ ఏమాత్రం అయిష్టాన్ని భరించలేదు అందుకే కోపాన్నో అసంతృప్తినో దాచుకోలేక ఎగిరిపడుతుంది ఆవిడ గయ్యాళిది అని పేరుపడిపోయింది పిల్లలతో వదినకి ఒక్కదానికి పని అంది మెల్లగా నీది మంచి మనసు కాబట్టి అలా సర్దుకుంటున్నావు నీయుడిదే అయినా శారద ఎన్నింటికి లేస్తుందో తెలుసుగా రోహిణికేసి ప్రేమగా చూస్తూ అంది వెలుగు వస్తుంటే ఒక్కొక్కరే లేచి ముఖాలు కడుక్కుని కాఫీ కోసం వంటింటిలోకి వస్తున్నారు సుభద్ర కలిపిన కాఫీ గ్లాసులో పోస్తుంటే రోహిణి అందరికీ ఇస్తుంది అందరూ కాఫీలు తాగడం అయ్యాక శారద అప్పుడు లేచొచ్చింది ముభావంగా ఉన్న కూతుర్ని చూసి సుభద్ర అడిగింది అలా ఉన్నావేం శారదా తలనొప్పి బయటకు చూస్తూ ముభావంగా అంది రోహిణి సుభద్ర కబుర్లు చెప్పుకుంటున్నా శారద మౌనంగా ఉండిపోయింది ఎప్పటిలా వాళ్ళ మాటల్లో కలవలేదు నరసమ్మగారు వంట చేసుకుంటుంటే సుభద్ర రోహిణి బట్టలు పిండి ఆరేస్తున్నారు సుభద్ర రోహిణితో అంది మళ్ళా ఇంకోసారి ఆలోచించి రోహిణి మంచి సంబంధం రెండు చేతుల సంపాదిస్తున్నాడు ఆ అబ్బాయే ఇష్టపడి అడిగినప్పుడు భయం ఎందుకు వెనుక ఆస్తి కూడా ఉంది నీ అదృష్టం ఇలా తలుపు తట్టిందేమో నువ్వు ఊ అను నాన్నగారికి ఈ పోటే కబురు చేస్తాను నాకెందుకో ఇష్టం లేదక్కా ఆరేసిన చీర అంచుల్ని సరిచేస్తూ అంది రోహిణి క్షణమాగి సుభద్ర అంది శారదకి అడిగారు కదా ఇలా జరిగితే మీ బావ ఏమైనా అనుకుంటారనా అలా అనుకోరు ఆయనకు నువ్వొకటి శారదొకటి కాదు బావ అనుకుంటారని కాదక్క ఎందుకో కారణం చెప్పలేను కానీ అతనంటే ఆ భావం కలగడం లేదు పెద్ద అందగాడు కాకపోయినా అనాకారి మాత్రం కాడు నీకు ఎందుకు ఇష్టం లేదో నాకు అర్థం కావడం లేదు కారణం ఏమిటో నాతో చెప్పకూడదా దగ్గర నాకు దాపరికం లేదు కారణం ఏదో ఉంటే నీతో చెప్పడానికి ఎందుకు ఒక్కొక్కళ్ళని చూస్తే ఇష్టపడతాం ఒక్కొక్కళ్ళని కళ్ళని చూస్తే ఏ భావమో కలగదు అలా అని ప్రత్యేక కారణాలు కనబడవు ఇక సుభద్ర ఏమీ అనలేదు కానీ మనసులో బాధగానే ఉంది వెనకాల బాదరబందీ లేని సంబంధం తన కూతురు కాకపోతే చెల్లెలైనా సుఖపడుతుంది అనుకుంది రోహిణి కాదు అనడంతో అంది వచ్చిన సంబంధాన్ని చేతులారా తెలివి తక్కువగా వదులుకున్నట్లే అవుతుందేమో అనిపించింది ఒక్క కూతురు కదా శారదకి కాస్త కట్నం ఎక్కువగా అయినా మంచి సంబంధం చేయాలి అనుకున్నారు విష్ణుమూర్తి పక్కింటివార అబ్బాయికి స్నేహితుడు అతడు అదివరకు రెండు మూడు సార్లు వచ్చాడు ఇప్పుడు స్నేహితుడు పెళ్లికి వచ్చాడు సుభద్ర భర్త దీక్షితులు ఆ అబ్బాయి వివరాలు తెలుసుకుని పక్కింటాయనతో తన అభిప్రాయం చెప్పాడు ఆయన పెద్ద తతంగం లేకుండా పెళ్లిచూపులు ఏర్పాటు చేశాడు కుర్రాడికి పిల్ల నచ్చితే అప్పుడు పెద్దవాళ్లతో మాట్లాడవచ్చని అన్నాడు పెద్దవాళ్లతో సంప్రదించకుండా ఆ పిల్లాడిని చూపిస్తే బాగుండదేమో అడ్రస్ ఇస్తే చెప్పి వస్తాను అన్నాడు పర్వాలేదయ్యా ఇందులో అనుకోవడానికేముంది ఎవరైనా ఏమన్నా అంటే నేను చూసుకుంటానులే ఆ పిల్లాడికి తల్లిదండ్రులు లేరు అక్క బావా ఉన్నారు కుర్రవాడు ఇక్కడే ఉన్నాడు కాబట్టి పిల్లను చూంపించయి పెద్ద ఆర్భాటం ఏమి చేయకు పిల్ల కుర్రాడికి నచ్చితే అప్పుడు పెద్దవాళ్ళు వచ్చినప్పుడు నలుగురికి చెప్పొచ్చు అని అనడంతో దీక్షితులు సరే మీ ఇష్టం అన్నాడు పెళ్లి కొడుకు స్నేహితులకి దీక్షితులు ఇంటిలో అరుగు మీద గది ఇవ్వమంటే ఇచ్చారు పక్కింట ఆయన విష్ణుమూర్తిని పిల్ల ఎలా ఉంది నచ్చిందా అని అడిగాడు విష్ణుమూర్తి ఆయనకు ఏమీ జవాబు ఇవ్వకుండా ఆయన కొడుకుతో తనకి శారద కన్నా రోహిణి నచ్చింది అని ఆ అమ్మాయిని చేసుకుంటానని చెప్పాడు ఆ అబ్బాయి తండ్రికి తన స్నేహితుడు అన్నమాట చెప్పాడు పక్కింటాయన మెల్లగా అసలు విషయం దీక్షితులకి చెప్పాడు దీక్షితులు భార్యకి చెప్పాడు ఈ సంగతి విన్న శారద మనసు రోహిణి పట్ల ఈర్ష్యతో మండిపోయింది కారణం విష్ణుమూర్తి శారదకు బాగా నచ్చాడు శారద కలలరాణి నలుగురు అన్నదమ్ముల మధ్య ఒక్కతే ఆడపిల్ల కావడంతో ఉన్నంతలో అపురూపంగా పెరిగింది అది వరకు రెండు మూడు సంబంధాలు చూశారు అవి శారదకు నచ్చక వదిలేసుకున్నారు దీక్షితులకి పెద్దగా ఆస్తి ఏమీ లేదు కానీ ఉన్న ఒక్క కూతురికి ఎంత కఠినమైనా సరే ఇచ్చి మంచి సంబంధం చేయాలి అని ఆయనకుంది కొడుకులు అదే అన్నారు విష్ణుమూర్తి అన్న మాట తెలిసాక రోహిణికి ఎంతైనా చిరాకేసింది ఇలా చాలా చోట్ల జరుగుతూనే ఉంటుంది పెద్ద పిల్లని పెళ్లి చూపులకు కూర్చోబెడితే చిన్నమ్మాయినైతే చేసుకుంటామంటూ ఉంటారు ఈ మాట పెళ్లి చూపులకని కూర్చున్న అమ్మాయి మనసు మీద ఎలా దెబ్బతీస్తుందో రవ్వంత కూడా ఆలోచించరు అనుకుంది చిరాగ్గా ఈ మాట విన్నప్పటి నుండి శారద రోహిణితో మాటలు తగ్గించింది అసలు ఇంట్లో అందరి మీద అకారణంగా కోపం రాసాగింది సుభద్ర దీక్షితులు మళ్లీ రోహిణి దగ్గర విష్ణుమూర్తి విషయం కలిపారు రోహిణి తనకు ఇష్టం లేదని ఆ అబ్బాయి తనకు నచ్చలేదని చెప్పేసింది విష్ణుమూర్తి మీద రోహిణికి సదభిప్రాయం కలగలేదు విష్ణుమూర్తి ఆ గదిలో ఉన్న మూడు రోజులు రోహిణిని తినేసేటట్టు చూసేవాడు అతడి చూపులు ప్రవర్తన రోహిణికి నచ్చలేదు ఆ ప్రవర్తన ఆ చూపులు శారదకి చలాకీతనంగా హుషారుతనంగా అనిపించాయి విష్ణుమూర్తి ఎర్రగా సన్నగా పొడుగ్గా ఉంటాడు అతడు పెద్ద అందగాడు కాకపోయిన అనాకారి కాడు చాలా హుషారుగా ఉంటూ అందర్నీ ఆకట్టుకునే తపన కూడా ఉంది అతనిలో ఆ నేర్పు ఉంది అతని కళ్ళల్లోకి చూసిన ఆడపిల్లలు అతని కళ్ళల్లో ఏదో అయస్కాంతం లాంటి భావానికి బానిసలవుతారు తన చుట్టూ తిరిగే ఆడపిల్లల్ని చూస్తే అతనికి అదో రకమైన సంతోషం విష్ణుమూర్తి ఒప్పుకుంటే తన జీవితం ధన్యమైనట్లే అనుకుంది శారద అతడు కాదు అనేసరికి చాలా బాధపడింది తనని కాదన్న అతను రోహిణిని ఇష్టపడ్డాడు అని వినేసరికి మనసు మండిపోతుంది ఇప్పుడు రోహిణి నిర్ణయం విన్నాక చాలా సిగ్గనిపించింది రోహిణి నీకెందుకు నచ్చలేదు నేను బాధపడతాను అని కదూ అతడు నాకు చాలా నచ్చిన మాట నిజమే కాదనను ఆ బాధతో నిన్నంతా ఎవరితోనూ సరిగా మాట్లాడలేకపోయాను దాన్ని నువ్వు మరోలా అర్థం చేసుకున్నావులా ఉంది అంటూ రోహిణి చేతిని తన రెండు చేతుల్లోకి తీసుకుని మెల్లగా అంది అలా ఆ అబ్బాయే స్వయంగా నువ్వంటే ఇష్టమని కబురు చేస్తే ఎవరైనా తిరస్కరిస్తారా అలా అడిగి చేసుకోవడం ఎంతటి వాళ్ళకి ఆడపిల్లకి పెళ్లి చేయాలి అంటే కాళ్ళ చెప్పులు అరిగేలా తిరగాలట అలాంటిది మాట వరుసకైనా నిన్ను ఇస్తామని అడగకుండా ఇష్టపడ్డాడు అంటే నువ్వు ఎంతో నచ్చి ఉండాలి అలాంటి అదృష్టం అందరికీ ఉండదు నేను చిన్నబుచ్చుకుంటాను అని నువ్వు వెనకాడుతున్నావు అవునా అలాంటిదేమీ మనసులో పెట్టుకోకు శుభ్రంగా ఒప్పేసుకో అయిందా ఉపన్యాసం అబ్బా ఎంత లెక్చర్ ఇచ్చావే అన్నది రోహిణి నవ్వుతూ ఉపన్యాసం కాదు లెక్చర్ అంతకంటే కాదు ముందు నేను అడిగిన దానికి జవాబు చెప్పు నీకిష్టమే కదూ అమ్మకి నేను చెప్తాను ఆతృతగా రోహిణి కళ్ళలోకి చూసింది నాకు ఇష్టం లేదు శారదా మొదట నీకు మాట్లాడుకున్నారని కాదు నేను ఒప్పుకుంటే నువ్వు బాధపడతావని అంతకంటే కాదు నాకు ఇష్టం లేదు అంది స్థిరంగా ఎందుకు ఇష్టం లేదు ఏదో ఒక కారణం ఉండాలిగా విసుగ్గా అడిగింది శారద ఏ కారణం వల్ల అతడి నీకు నచ్చాడు తాపీగా అడిగింది రోహిణి బాగుంది శారద నవ్వింది ఏం కారణం అంటే ఏం చెప్పను అతన్ని చూడగానే మళ్ళీ చూడాలి అనిపించింది తర్వాత ఇష్టం కలిగింది దీనికి కారణం చెప్పమంటే మాత్రం చెప్పలేను చేతివెళ్ళి చూసుకుంటూ మెల్లగా అంది అంతే కదా అతన్ని మొదట చూశాక మళ్ళీ చూడాలనిపించలేదు అలాంటప్పుడు ఇక ఇష్టం ఎలా కలుగుతుంది నవ్వుతూ అన్నది రోహిణి ఛ నువ్వు మొండివి మామూలు మొండివి కాదు శతమొండివి జగమొండివి ఆ వచ్చేవాడిని ముప్పుతిప్పులు పెట్టి మూడు చెరువులు నీళ్లు తాగిస్తావు తెచ్చిపెట్టుకున్న కోపంతో అంది శారద అలా చేయటంలో ఎంత ముందు చూపుందో తెలుసా ఏమిటి అర్థం కాక ఆశ్చర్యంగా అడిగింది శారద మొదట అలా చేస్తే ఆ తరువాత మనం ఎంత చిన్న మంచి పని చేసినా వాళ్ళు అది గొప్ప పని చేసినట్టుగా ఆనందిస్తారు రోహిణి మాటలకు శారద పక్కున నవ్వింది తరువాత శారద మళ్ళీ అంది మళ్ళీ బాగా ఆలోచించి రోహిణి అతనే ఇష్టపడి అడిగాడు కాబట్టి కట్నంలో పెట్టడు ఒకవేళ పెద్దవాళ్ళు పట్టుబట్టినా ఇద్దరు సర్ది చెప్పి ఒప్పిస్తాడు అలా కోరి చేసుకోవడం ఎంతటి వాళ్ళకి అలాంటి అదృష్టం నేను వరించినప్పుడు నేను బాగా ఆలోచించుకునే చెప్పాను శారదా అయినా ఇంకా ఆ విషయం మర్చిపో శారదా మనం మామూలుగా మాట్లాడుకుని ఎన్నాళ్ళు అయినట్లుగా ఉంది శారదకి ఆ మాటతో సిగ్గనిపించింది అతను రోహిణిని ఇష్టపడ్డాడు అని వినేసరికి మనసు అదోలా అయిపోయింది రోహిణి పట్ల కొంచెం ఈర్షిగా కూడా అనిపించి ముభావంగా ఉంది రోహిణి శారదకి వయసులో పెద్దగా తేడా లేదు ఇద్దరి మనసులో విప్పి హాయిగా మాట్లాడుకుంటారు తల్లి లేని రోహిణికి అణుకో ఉంది నలుగురు మగపిల్లల మధ్యన ఒక్కతే ఆడపిల్ల అవడం వలన శారదకి గారంతో పాటు తొందరపాటు నిర్లక్ష్య వైఖరి కూడా ఉంది శారద ఏం కోరినా తండ్రి అన్నగారులు సంతోషంగా చేస్తారు సుభద్ర అప్పుడప్పుడు విసుక్కుంటుంది ఇలా అది అడిగిందల్లా చేస్తే ఇదే అలవాటవుతుంది రేపు అత్తవారింటికి వెళ్తే ఎంత కష్టం మన పిల్ల మనకి గారాభం కానీ వాళ్ళకి గారం కాదుగా మన అమ్మాయికి ఏమిటే ఎవరైనా కళ్ళకద్దుకుని చేసుకుంటారు పువ్వుల్లో పెట్టుకుని చూసుకుంటారు అంటాడు దీక్షితులు అలా దొరికితే సంతోషమే కాకపోతే సర్దుకోవడం కూడా మనం నేర్పాలి నా బంగారు తల్లి ఆ మాత్రం అర్థం చేసుకోలేంది అనుకుంటున్నావా మన దగ్గర చను అలా అలుగుతుంది కానీ అత్తారింట్లో కూడా ఇలా చేస్తుందా నీ పిచ్చిగాని అంటూ తేలిగ్గా కొట్టిపారేస్తాడు కూతురి చూస్తే ఒక్కొక్కసారి సుభద్రకి భయమనిపిస్తుంది రోహిణి శారద ఎప్పటిలా ఎన్నో కబుర్లు చెప్పుకున్నారు తను రెండు రోజులు ముభావంగా ఉన్నందుకు రోహిణికి తన మీద కోపం రాలేదు అని గ్రహించిన శారద మనసు తేలికపడింది చ ఛా తను అనవసరంగా బయటపడిపోయింది ఆపార్థం చేసుకుంది అనుకుంది మనసులో విష్ణుమూర్తి కోరి చేసుకుంటానన్న రోహిణి నిరాకరించేసరికి శారద మనసు మళ్లీ కలలు కనసాగింది అతనుంటే కలిగిన ఇష్టం వల్ల తనను చూపించినా రోహిణిని చేసుకుంటాను అని అతని అన్న సంగతి అంత పట్టించుకోలేదు మొదటే రోహిణిని చూశాడేమో తను అతన్ని ఎలా ఇష్టపడిందో అతను రోహిణిని అంత ఇష్టపడి ఉంటాడు ఇప్పుడు రోహిణి కాదన్నదిగా తను ఇష్టపడింది ఆ ఇష్టం అతనికి తెలియపరచాలి ఎలాగా అన్నదే ప్రశ్నగా మిగిలిపోయింది ఆ రాత్రి విష్ణుమూర్తి శారద కళ్ళలోకి వచ్చాడు తన చిలిపి చేష్టలతో శారదను ఆట పట్టించాడు అతని చేష్టలకి శారద ఉక్కిరి బిక్కిరైంది శారదకి చప్పున మెలకు వచ్చింది ఆ గదిలో మంచం మీద తను రోహిణి రోహిణి గుండెల మీద చేతులుంచుకుని నిశ్చింతగా నిద్రపోతుంది తను కలగందని గ్రహించుకుని రోహిణికి అస్సలు కలలేరావా ఎప్పుడు నిశ్చింతగానే నిద్రపోతుంది అనుకుంది ఆ తర్వాత శారదకు అస్సలు నిద్రపట్టలేదు విష్ణుమూర్తి మీద కోపం తెచ్చుకుందామన్నా కోపం రాలేదు మర్నాడు రోహిణిని అర్జెంటుగా పంపమని కబురు వచ్చింది అమ్మమ్మగారు పడిపోయిందని లేవడం లేదని రోహిణిని నెల రోజులు ఉంచుకుందామని తీసుకొచ్చింది సుభద్ర పది రోజులకే ఇంటి దగ్గర నుండి కబురు వచ్చినందుకు బాధనిపించిన తప్పదు కాబట్టి రోహిణిని ప్రయాణం చేసి తను కూడా ప్రయాణమైంది రోహిణిని చూడగానే మనసులో సంతోషించిన సత్యవతి సుభద్రను చూడగానే చిరాకు పడింది ఇది గ్రహించిన బాధను దిగమింగింది సుభద్ర అమ్మమ్మగారు కాలుజారి పడింది కాలు బాగా వాచింది మంచం దిగలేకుండా ఒక్క అడుగు కూడా వేయలేకుండా ఉంది అమ్మమ్మ ఎలా ఉంది రోహిణి సుభద్ర అడిగారు ఆవిడికి వాళ్ళని చూడగానే ఏడుపొచ్చింది ఈ మూడు రోజులు మూడు యుగాలుగా అనిపించింది ఆవిడికి నాకేమిటే రాయిలా ఉన్నాను ఈ ప్రాణం పోయేలా లేదు నా మూలంగా నువ్వు వచ్చేసావు అక్క దగ్గర ఉండకుండా అంది బాధగా ఏం మాటలవామమ్మా నువ్వు రోజు మాకు చేయటం లేదు ఇద్దరు మందలింపుగా అన్నారు చాలాసేపు ఓదారిస్తే గాని ఆవిడ ఊరుకోలేదు ఇంట్లో పనంతా ఆవిడ రోహిణియే చేస్తారు అయినా సత్యవతి సాధిస్తూనే ఉంటుంది రోహిణి లేదు అమ్మమ్మగారు పడిపోవటంతో ఇంటి పనంతా సత్యవతి మీద పడింది దాంతో ఎవరిని ఏమంటుందో తెలియని దానిలా అనసాగింది ముసలమ్మగారిని నోటికొచ్చినట్లు తిట్టింది ఆవిడకి బాధ వచ్చి నాకు చావన్న రాదు భగవంతుడు ఎంత ఆయుద్ధాయం పోసాడు చావాలనుకుంటే చావు అస్సలు రాదు అలా అస్తమానం అనుకోకు ముసలమ్మగారి కేసి ఏసటింపుగా చూస్తూ కోపంగా అంది ఆ మాటతో ఆవిడికి ఒక్కసారిగా చెప్పలేనంత విరక్తిగా అనిపించింది బలవంతంగానైనా ప్రాణం తీసుకోవాలి అనిపించింది ఏనాడో చనిపోయిన కూతురు జ్ఞాపకానికి వచ్చి ఏడ్చింది ఇంట్లో అంతా బాగానే ఉన్నారు ఎందుకు ఏడుపు తిని కూర్చోలేకనా కసురుకున్నట్లుగా అంది సత్యవతి ఆ మాట విన్న గంగాధరం భార్యను చిన్నగా మందలించాడు ఇంట్లో పరిస్థితి గ్రహించిన సుబ్బరామయ్యే వెంటనే రోహిణి కోసం కబురు పంపారు సత్యవతి ముభావం చూసి పది ఉందాము అని వచ్చిన సుభద్ర తండ్రి వాళ్లు ఉండమని బ్రతిమలాడినా ఇంటి దగ్గర పిల్లలు ఇబ్బంది పడతారు అని సాకు చెప్పి వెళ్ళిపోయింది సుభద్ర వెళ్ళిన కారణం రోహిణికి అమ్మమ్మగారికి తెలుసు వాళ్ళేమీ చేయలేక మౌనం వహించారు ముసలమ్మగారు లేచి తిరగడానికి నెల రోజులు పట్టింది ఈ నెల రోజులు రోహిణి ఆవిడికి ఎంతో శ్రద్ధగా చాకిరి చేసింది ఆవిడ చాకరీయే కాకుండా అది వరకు ఆవిడ చేసే పనంత తానే చేసింది వదినగారికి కోపం రాకుండా రోహిణి ఊపిరి సలపకుండా పనిచేస్తుంటే ముసలమ్మగారి ప్రాణం గిలగిలలాడింది సత్యవతికి సాధారణంగా ఏదో ఒక రోగం వస్తూనే ఉంటుంది మనిషి మామూలుగా ఉన్నా ఎప్పుడూ మూలుగుతూ ఉంటుంది ఇప్పుడు మరీ నీరసంగా తిరగసాగింది నువ్వు పడుకో వదినా నేను చేస్తాను అంది రోహిణి సత్యవతి వెళ్ళగానే ముసలమ్మగారు కసురుకుంది అసలే మహారాణి మంచం దిగదు ఇంకా నువ్వు కూర్చోబెట్టు మంచం దగ్గరికి అన్నం తెప్పించుకుంటుంది పోనీ అమ్మమ్మ నీరసంగా ఉంది పాపం నాకు నీరసమే నీకు ఈ ఇంట్లో ఉండగా సుఖపడే లేదు ఆవిడ నిట్టొచ్చింది ఆ భగవంతుడి వల్ల ఈ ఏడాది మంచి సంబంధం కుదిరి ఒక ఇంటి దానివైతే అక్కడైనా సుఖపడదు గాని కానీ దానికి తెలిసిరాదు నింపాదమ్మమ్మ వదిన వింటే బావుండదు వదిలిగారి వింటే ఏం గొడవ అవుతుందో అని రోహిణి భయం వింటే వినని సిగ్గు తెచ్చుకుంటా పరాయి వాళ్లకు చేసినట్లు బాధపడతావేమిటి వదినా పిల్లలు చేస్తే తప్పేమిటి ఆ మాట అది కూడా అనుకోవాలిగా పోనీలే నీ మంచితనం నిన్నే కాపాడుతుంది ఏ ఆలోచనలు పెట్టుకోకుండా హాయిగా పడుకో అని దుప్పటి కప్పి వెళ్ళిపోయింది రోహిణి అమ్మమ్మగారు మామూలుగా లేచి తిరిగేసరికి నెల రోజులు పట్టింది అప్పుడు కొంచెం ఊపిరి పీల్చుకోవడానికి కుదిరింది రోహిణికి రోహిణికి పెళ్లి చేసేయమని ముసలమ్మగారు అల్లుడిని రెండేళ్ల నుంచి పోరుతుంది సుబ్బరామయ్య సంబంధాలు వాకబు చేస్తూనే ఉన్నాడు అన్ని విషయాలు మాట్లాడుకోకుండా పిల్లను చూపించటం ఇష్టం లేదు పిల్ల నచ్చినా కట్నం చాలకపోతే కుర్రాడికి పిల్ల నచ్చలేదని ఠపిమ్మని చెప్పేస్తారు ఇలాంటి కేసులు చాలా విని చూసి ఉన్నాడాయన అన్ని సంబంధాలు ఎందుకు తిరిగి వెళ్ళిపోయాయో ఎవ్వరూ ఆలోచించరు పలానవారి అమ్మాయిని అంతమంది వచ్చి చూసి వెళ్లారు ఒక్కటి కుదరలేదు అని చిలువలు పలవల చేసి చెప్పుకుంటారు అది ఆ పిల్లను మానసికంగా కృంగదీస్తుంది పెళ్లివారు వస్తారంటేనే గుండెదడ పట్టుకుంటుంది అసలు ఈ కట్నాలు ఎందుకు తీసుకుంటారు పిల్లాడికి పిల్ల నచ్చటమేనా పిల్లకి పిల్లాడు నచ్చినక్కర్లేదా ఇది ఎవరు ఎందుకు ఆలోచించరు పెద్దవాళ్ళు పూర్వకాలం వాళ్ళు వాళ్ళు ఆలోచించకపోవచ్చు కానీ ఈ కాలం కుర్రాళ్ళు చదువుకున్న పిల్లే కావాలి అంటున్నారు చదువుకున్న పిల్లల మనస్తత్వం ఎలా ఉంటుందో ఎందుకు ఆలోచించలేకపోతున్నారు ఇది రోహిణి ఎప్పుడూ ఆలోచిస్తుంది జవాబు దొరకదు కుర్రాడికి పిల్ల నచ్చలేదట అన్నమాట చాలాసార్లు వింది తనకు తెలిసినంతవరకు పిల్లకి పిల్లాడు నచ్చలేదు అన్నమాట ఇంతవరకు వినలేదు పెళ్లి కొడుకి పెళ్లి కూతురు నచ్చితే అది ఆడదానికి గొప్ప వరం అని భావించటమే వింది జీవితాంతము ఇద్దరూ కలిసిమెలిసి ఉండవలసిన వాళ్ళు ఒకరికొకరు ఇద్దరూ నచ్చాలి ఈ విషయం పెద్దవాళ్లు గ్రహించకపోయినా ఈనాటి పెళ్లి కొడుకులు గ్రహించాలి అనుకుంది ఏడాది గిర్రెన తిరిగిపోయింది ఓ దూరపు బంధువు ద్వారా ఓ మంచి సంబంధం ఉందని తెలిసి ఆయన్ని తీసుకుని సుబ్బరామయ్య మాట్లాడడానికి వెళ్ళాడు వాళ్లకు కట్నం ఆశలేదని పిల్ల నచ్చి కుటుంబం మంచిదైతే చాలని ధైర్యంగా వెళ్లారు ఈయన ధైర్యంగా వెళ్ళినందుకు వాళ్ళు కట్నం ఈయన దానికి పైగా ఏమీ అడగలేదు అత్తగారు ఆడపడుచులు లాంఛనాలుంటాయి అన్నారు అవి వారు ఎలా చేయమంటే అలా సంతోషంగా చేస్తాను అన్నాడాయన రోహిణికి పెళ్లి చూపులు జరిగాయి పెళ్లి కొడుకు తండ్రి పెద్దన్నగారు వచ్చి చూసి వెళ్లారు మంచి అబ్బాయి చూడనక్కర్లేదన్నారు ఆ మాటకు సుబ్బ్రామయ్య ఒప్పుకోలేదు అవి పూర్వం రోజులు ఈ రోజుల్లో వాళ్లే ఒకరినొకరు చూసుకోవాలి అన్నాడు వాళ్ళు నిజమే అన్నారు పెళ్లి కొడుకు తల్లి చెల్లెలు వదినగారు వచ్చారు అసలు చూపులంటేనే రోహిణి గుండెలు దడదళ్లాడాయి మొదటిసారి పెళ్లి చూపులు భయంగానే అనిపించిన ధైర్యం తెచ్చుకుని వచ్చి కూర్చుంది వచ్చాక భయం పోయింది కానీ ఇప్పుడు వచ్చింది పెళ్లి కొడుకు పెళ్ళికొడుకు వస్తాడు అన్న వార్త వినగానే మొదలైన దడ భయమేందుకు అని మనసుకు ఎంత ధైర్యం చెప్పుకున్నా దడ ఎక్కువ అవుతుందే గానీ తగ్గటం లేదు స్నేహితురాలు ఉమా పరుగున వచ్చి పెళ్ళికొడుకు ఎంత బాగున్నాడో తెలుసా అని మళ్ళీ వచ్చినంత వేగంగానూ వెళ్ళిపోయింది రెండుసార్లు పిల్లను తీసుకురమ్మని లోపలికి కబురు వచ్చింది రోహిణికి ఆ కబురు వింటూనే అరచేతుల్లో నూదుటి మీద చెమటలు పట్టాయి ఉమా మళ్లీ పరుగున వచ్చింది తెల్లగా పొడుగ్గా ఉన్నాడు పెళ్ళికొడుకు ముందు నువ్వు నలుపనే చెప్పాలి రా త్వరగా మాటిమాటికి గుమ్మంకేసి చూస్తున్నాడు ఎంతసేపు అతగాడిని ఏడిపిస్తావు అంది పో నీ అల్లరి నువ్వును చిరుకోపంగా అంది అబ్బా ఓ పక్క నవ్వుతూనే ఈ కోపం ఎందుకమ్మా అక్కడికి మాత్రం ఇలా రాకు కాస్త నవ్వుతురా నీ నవ్వు చూసి పెళ్లి కొడుకు అందులోని అందులో నీ నవ్వులో అదొ రకమైన అట్రాక్షన్ ఉంది నీ నవ్వు అతని కాళ్ళకి బంధం అవ్వాలి అతని మనసు నీ ఒళ్ళో పారేసి మరీ వెళ్ళాలి ఉమా ఆపుతావా లేదా రోహిణి చేయి ఎత్తింది అమ్మో కొట్టేలా ఉంది బాబోయ్ ఇలాగే వచ్చావంటే ఆ పెళ్ళికొడుకు గారు వెనక్కి తిరిగి చూడకుండా పరిగెడతారు భయం నటించింది ఉమా ఆ ఊళ్ళో పిల్లలందరితో చదువుకుంది చాలా ధైర్యము చొరవ కలది తనకు ఇష్టం లేనిది ఏమీ చేయదు తనకి ఇష్టమైంది నెరవేర్చుకునే వరకు ఎంత కష్టమైనా సాధించి తీరుతుంది ఎప్పుడూ నవ్వుతూ నవ్విస్తూ ఉంటుంది ఉమా నాకేమిటో భయంగా ఉంది ఉమ దగ్గరికి వెళ్తూ అంది రోహిణి ఎందుకో కళ్ళు తిప్పింది ఉమా నీవేళకోవడం ఇప్పుడేమిటే నిజంగానే ఉమా రోహిణికేసి పరీక్షగా చూసింది నిజంగా అదోలా ఉంది ఉమా రోహిణి భుజం మీద చేయివేస్తూ అంది ఎందుకు మొన్న వాళ్ళ తండ్రి అన్నగారు వచ్చినప్పుడు భయపడలేదుగా మరి ఇప్పుడెందుకు భయం అలా ప్రత్యేకంగా వచ్చి కూర్చోవాలంటే అదోలా ఉంటుందే అందరూ తననే చూస్తున్నారు అన్న ఫీలింగు అబ్బా ఈ చూపులు అసలు ఎవరు పెట్టారు చివరి మాట విసుగ్గా అంది మన ముత్తాతలకి ఆ ముత్తాత ముత్తాతల నుండి ఉంది ఇప్పుడు పెళ్లి చూపులు ఎందుకు అంటే ఆగిపోదు ఆడపిల్ల వచ్చి తల వంచుకుని వినయంగా కూర్చోవలసిందే ఆ తర్వాత అంటే పెళ్ళయ్యాక గయ్యాళి గంపల ఎగిరిపడినా పర్వాలేదు నువ్వు ఎంత ఆలస్యం చేస్తే అంత పట్టిపట్టి చూస్తారు వచ్చేయి మరి అంది నాకెంత చెప్తున్నావు నువ్వు ఏం చేస్తావో చూస్తానులే నా సంగతి నీకు తెలుసు నన్ను కట్టుకునేవాడు నాకు నచ్చాలి నీలా భయపడుతూ నేను ఎప్పుడూ కూర్చోను నీకు అన్నిటికీ భయమే ఎవరు ఏం బాధపడిపోతారా అని నీకు ఇష్టం లేకపోయినా వాళ్ళ కోసం చేస్తావు నాకు నచ్చనిది ఆఖరికి మా నాన్న కోపం వచ్చినా చేయను ఆ నడు వెళ్ళు నేను తర్వాత వస్తాను చాలా డేంజర్సుమా ఆ పెళ్ళికొడుకి చటుక్కుని నేను నచ్చేస్తే ఆ తర్వాత నన్ను తిట్టుకున్నా లాభం లేదు అందులో నువ్వు ఎర్రగా బుర్రగా ఉన్నాడు నువ్వు అను ఇప్పుడే అయ్యో ఇంకా ఎక్కడే ఉన్నావా అవతలా నన్ను తిడుతున్నారు ఇంకా తీసుకురాలేదేమిటి అని వస్తూనే అంది సత్యవతి అయ్యో అది రాకపోతే మధ్య మనల్ని తిట్టడం ఎందుకండి పాపం ఈ మగాళ్ళింతే మీరెళ్ళి చూసుకోండి రోహిణిని నేను తీసుకువెళ్తాను జాలిగా ముఖం పెట్టి అంది ఉమ ఏమనుకుందో సత్యవతి హడావిడిగా వెళ్లిపోయింది ఇంతలో ఓ పెద్ద మొత్తైదో వచ్చి రోహిణిని చేయి పట్టుకుని తీసుకువెళ్ళింది రోహిణి మెల్లగా ఆవిడ చేయి విడిపించుకుని మెల్లగా తనే వెళ్ళింది అందరూ తనను ప్రత్యేకంగా చూస్తారు అనే భావన కలగగానే అడుగు ముందుకు పడలేదు కానీ అలా నిలబడితే అందరూ ఇంకా ప్రత్యేకంగా చూస్తారు అని గ్రహించి ధైర్యం కూడా తీసుకుంటూ వెళ్ళింది ఆ ఊళ్ళో అందరి ఏళ్లలో మాదిరి కాకుండా సుబ్బరామయ్య వచ్చిన వారికి రోహిణిని కూర్చోవడానికి కుర్చీలు తెప్పించి వేశాడు రోహిణి వచ్చి కుర్చీలో కూర్చుంది రోహిణి ఆ హాల్లోకి అడుగుపెట్టగానే అంతవరకు మాట్లాడుకుంటున్న వాళ్ళు మాటలు ఆపేశారు రోహిణికి ఒక్కసారిగా ఊపిరాడినట్లుగా అనిపించింది కొద్ది క్షణాలు మాటలు ఆపిన పెద్ద మనుషులు మళ్లీ మాటలు మొదలుపెట్టారు పెళ్లి కొడుకు తల్లి చెల్లెలు రోహిణిని మాట్లాడించారు వాళ్ళు అడిగిన వాటికి మెల్లగా జవాబులిచ్చింది పెళ్లి కొడుకు వదిన మాత్రం రోహిణిని నకసిక పర్యంతం పరీక్షిస్తున్నట్టుగా చూడసాగింది ఇద్దరికీ పరిచయస్తుడైన మధ్యవర్తి పెళ్లి కొడుకుతో అన్నాడు ఏమోయ్ ప్రభాకర్ అలా మౌనంగా కూర్చోవటం కాదు అమ్మాయిని ఏమైనా అడగాలి అనుకుంటే అడుగు ప్రభాకర్ నవ్వి ఊరుకున్నాడు అతనికి ఈ పరిస్థితి ఇబ్బందిగా ఉంది అందుకే రోహిణి ఫోటో చూడగానే నేను చూడనక్కర్లేదు మీకు నచ్చితే నాకు నచ్చినట్లే అని అన్నాడు అలా నవ్వడం కాదోయ్ మాట్లాడించు లేకపోతే మమ్మల్ని తప్పుకోమంటే బయటకు వెళ్తాం హాస్యంగా అన్నాడు ఆ మాటకు అందరూ నవ్వారు రోహిణి పేదాలచాటన నవ్వు దాచుకుంది మా రోహిణి దగ్గరకు వచ్చి మెల్లగా అంది నీకన్నా ఎక్కువ సిగ్గులా ఉందే రోహిణి కొద్దిగా చూడు అందరూ మాటల్లో పడ్డారు ఇప్పుడు నిన్నెవ్వరూ గమనించరు క్విక్ రోహిణి ఉమచేతిని మెల్లగా గిల్లింది రోహిణి నువ్వేమైనా అడుగుతావా అన్నాడు మధ్యవర్తి పెద్దవారు మీరు అలా అడగడం భావ్యంగా లేదండి పెళ్లి చూపులకు వచ్చింది వారు వాళ్లే ముందు మాట్లాడించాలి కదండి ఊమా వెంటనే అంది ఆ మాటకి అందరితో పాటు ప్రభాకర్ కూడా తలతిప్పి చూశాడు అప్పుడు రోహిణికేసి చూశాడు చాలా ఇబ్బందిగా మొహమాటంగా కూర్చుంది సరిగ్గా అదే క్షణంలో క్షణంలో సేపు రోహిణి కళ్ళెత్తి చూసింది ప్రభాకర్ తన వైపే చూస్తూ ఉండడంతో చూపులు మళ్లించుకుంది ఒక్కసారిగా గుండె తప్పినట్లు అనిపించింది రోహిణి అలా కళ్ళెత్తి చూసేసరికి ప్రభాకర్ గుండె చిత్రంగా స్పందించింది ఆ తర్వాత అక్కడి వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో వాళ్ళిద్దరికీ వినిపించలేదు ఉమా భుజం పట్టి కుదిపేసరికి రోహిణి పరాగ్గానే ఉంది రోహిణి లోపలికొచ్చేసింది వాళ్ళు ఇంకో గంట ఉండి వెళ్ళిపోయారు వాళ్ళు వెళుతుంటే ఉమా రోహిణిని రెక్కపట్టుకుని బలవంతంగా కిటికీ దగ్గరకు లాకొచ్చి ప్రభాకర్ని చూపించింది రోహిణి కిటికీ దగ్గరకు వచ్చేసరికి రోహిణి చూపులు మెడమీద గుచ్చుకున్నవాడిలా గుమ్మం దిగుతూ చప్పున వెనక్కి తిరిగాడు అనుకోకుండా అతను అలా వెనక్కి తిరిగేసరికి తప్పుకోవడానికి లేకుండా ఉమ రోహిణిని ఆనుకునే నిలబడి ఉంది అతడి పెదవుల మీద మందహాసం చూసేసరికి చప్పును తేరుకుని ఉమను తోసి తప్పుకుంది అతడి పెదవుల మీద మందహాసం చూడగా రోహిణి గుండె క్షణం కొట్టుకోవడం మానేసి మరుక్షణం రెట్టింపు వేగంతో కొట్టుకోసాగింది ఇంత సిగ్గు భయం అయితే రేపు కాపురం ఎలా చేస్తావు తల్లి తూలి పడబోయి ఆపుకుంటూ అంది ఉమ నువ్వు నచ్చావన్నమాట అందుకే వెళుతూ వెనక్కి తిరిగి చూశాడు అందులో ఆ ముఖంలో ఆ మందహాసం అతను వెనక్కి తిరిగేసరికి నేను నీ పక్కన లేకపోతే నిన్ను చూసి కన్నుకొట్టేవాడే అబ్బబ్బా కాసేపు నీ వాగుడు ఆపుతావా విసుగ్గా అంది రోహిణి కాసేపే కదా తప్పకుండా ఆపుతాను కానీ చూడు నేనే గనక వాగకపోతే అతని ముఖంలో కదిలిన ముఖార విందాలు అవి ఇవి నీకు ఎవరు వర్ణించి చెప్తారు చెప్పు నీకా బొళ్ళంత సిగ్గు రెండు కళ్ళు ఎత్తి అతగాన్ని చూడనే లేదు ఇప్పుడు అన్నీ నచ్చి కుదిరి ముహూర్తాలు పెట్టుకుంటారే అనుకో పెళ్లిలోపు నువ్వు కలలు కనడానికి అతడి హావభావాలు అవి నీకు తెలియాలిగా లేకపోతే ఎలా కలలు కంటావు చాలు తల్లి ఆపు కళ్ళు మోస్తే నువ్వే కళ్ళలోకి వచ్చేలా ఉన్నావు నేను కళ్ళలోకి వస్తే తన్ని తగలేవు ఉమా రోహిణి దగ్గరగా వచ్చి అడిగింది రోహిణి అతను నీకు నచ్చాడా ఉమా అలా అడుగుతుందని రోహిణి ఊహించలేదు ఉమకున్న ధైర్యం చొరవ రోహిణికి లేవు ఆమెకు అదో రకమైన మొహమాటం కూడా ఉంది ఇప్పుడు ఉమా అలా అడిగేసరికి చాలా మొహమాటంగా అనిపించింది నా దగ్గర కూడా మొహమాటమే స్నేహితులంటే మనసువేప్పి మాట్లాడుకోవాలి చెప్పు నీకు నచ్చాడా రోహిణి భుజం మీద చేయవేస్తూ అడిగింది నువ్వు చెప్పు అంది రోహిణి ఉమ నుండి చూపులు మళ్లించుకుంటూ చాలా బాగుంది నేను చెప్పడం ఏమిటి చెప్పడం ఛ అలా అని కాదు అసలు నేను సరిగా చూడందే ఏ ఎందుకు చూడలేదు అతడు నిన్ను చూసినప్పుడు నువ్వెందుకు చూడలేదు రోహిణి మాట్లాడలేదు ఇంతలో పెళ్లివారిని సాగనంపిన సుబ్బరామయ్య వాళ్ళు లోపలికి రావడంతో వాళ్ళ సంభాషణ ఆగిపోయింది వాళ్ళు పెళ్లివారిని గురించి మాట్లాడుకోసాగారు మధ్యవర్తి అన్నాడు అమ్మాయి వాళ్లకు నచ్చినట్లే ఉంది వీయపురాలు లాంఛనాల దగ్గర పెడుతుందేమో అనిపిస్తుంది లాంఛనాలకే ఉంది ఆవిడ కోరిందిద్దాం కుర్రవాడు బుద్ధివంతులా ఉన్నాడు అన్నాడు సుబ్బరామయ్య అవును కాస్తలో వెనకాడితే బావుండదు అన్నాడు గంగాధరం వింటున్నావా అంటూ మోచేత్తో పొడిచింది ఉమ రోహిణి ఉమ్మని గిల్లింది అబ్బా మనసులో అనుకోబోయి పైకి అనేసింది ఏమిటి ఏమైంది అడిగాడు సుబ్బరామయ్య చూడండి పెదనాన్న ఊరికే గిల్లుతుంది ఇప్పుడే ఎంత గిల్లుతుంది ఇంక ముందు నాకేమిటో భయంగా ఉంది ఉమ మాటలకి వాళ్ళంతా నవ్వారు ఊరికే నువ్వు కూర్చున్నది ఎప్పుడు ఉమా గంగాధరం నవ్వుతూ అన్నాడు నేను ఏమీ అనలేదన్నయ్య పెళ్ళికొడుకు నచ్చాడా అన్నానంతే అంతే కదా దానికే గిల్లుంటుంది గట్టిగా నవ్వుతూ అన్నాడు ఈ సంబంధం కుదిరిలా ఉందనిపించేసరికి ఇంట్లో అందరికీ చాలా సంతోషంగా అనిపించింది సాయంత్రం వరకు ఉండి ఉమ వెళ్ళిపోయింది రోహిణి ఆగదిలో చేసిన పనే మళ్లీ చేయసాగింది అది కావాలని పనిగట్టుకుని చేసే పని అని కాస్త శ్రద్ధగా చూస్తే ఎవరైనా ఇట్టే పసికట్టేయగలరు దీనికంతటికీ కారణం ప్రభాకర్కి రోహిణి నచ్చటమే కాకుండా తను ఆమెకు నచ్చాడో లేదో కనుక్కోమనడమే ఆమెకు గమ్మత్తుగా అనిపిస్తుంది ఆ రోజుల్లోనే కాదు ఈ రోజుల్లో కూడా మగవాళ్ళు తనకు పిల్ల నచ్చడమే చూసుకుంటున్నారు కానీ తను అతను కట్టుకున్న అమ్మాయికి నచ్చాడా లేదా అన్నది అస్సలు ఆలోచించడం లేదు అలాంటిది మధ్యవర్తిని నిర్మోహమాటంగా ప్రభాకర్ ఆ మాట అడిగాడు అంటే రోహిణికి ఉక్కిరి బిక్కిరైనట్లుగా ఉంది ఆమె ఆలోచనల్లో ప్రభాకర్ అంతే తిరిగిపోయాడు ప్రభాకర్ని చూసింది కొద్ది క్షణాలే అయినా ఆమె హృదయంలో అతని రూపం హత్తుకుపోయింది ఆడది అని తీసిపారేయకుండా వాళ్ళకి మనసుంటుంది వాళ్ళకి ఆలోచనలు వస్తాయి అని వాళ్లకి కొన్ని ఉంటాయి అనే గ్రహింపు ఉన్నదన్న ఆలోచనకి రోహిణి మనసు పరవశించి పరవళ్లు తొక్కసాగింది రోహిణి ఆలోచనతో ఉక్కిరి బిక్కిరి అవుతున్న సమయంలో అమ్మమ్మగారు వచ్చింది వస్తూనే రోహిణి నువ్వు అదృష్టవంతరాలవే తల్లి నువ్వు వాళ్ళకు నచ్చావట వచ్చిన మొదటి సంబంధమే కుదిరింది నువ్వు అదృష్టవంతరాలువేని నాకు తెలుసు నీ కళ్ళలో సిరి ఉంది ఆవిడ మెటికలు విరిచింది రోహిణి నవ్వి ఊరుకుంది అవును ఈ విషయం విన్నావా ఆ పెళ్ళికొడుకు ఏమన్నాడో తెలుసా అంటూ ఆ విషయం మళ్ళీ కొత్తగా చెప్పింది ఆ విషయం ఎవరు చెప్పినా చెప్పిన ప్రతిసారి ఏదో కొత్తదనం కనిపిస్తూనే ఉంది ఏమే అమ్మాయి అబ్బాయి నచ్చినట్లేగా మెల్లగా అడిగింది రోహిణి మాట్లాడలేదు పిల్లవాడికే ఎర్రగా బాగున్నాడు బుద్ధివంతులాగే ఉన్నాడు ఆడదానికి ఇంతకన్నా ఏం కావాలి వియోపురాలే కలివిడి మనిషిగా లేదు అయినా నీ పనితనం చూసి ఆవిడ సంబరపడుతుంది ఈ ఇంట్లో ఎంత చాకరీ చేసినా మెప్పు అనేది ఉందా అమ్మమ్మ కంగారుగా అంది రోహిణి అవునే ఉన్నమాట అన్నాను తప్ప పరాయి వాళ్ళు ఎవరమ్మమ్మా అన్నయ్య వదినా పిల్లలేగా ఆ జ్ఞానం దానికి ఉందా తల్లిలేని పిల్ల రేపు అత్తవారింటికి వెళ్తే ఎలాగా చాకరీ తప్పదు కదా ఒక పని చేయకపోయినా సర్దుకుంటుందా ఆవిడ ఉక్రోషంగా అంది పని చేస్తే ఒళ్ళు తిరిగిపోతున్నట్లు బాధపడతావేమిటి ఎంత పని చేస్తే అంత ఆరోగ్యం తెలుసా తిని కూచుంటే లేనిపోని రోగాలు వస్తాయి అందుకే మీ వదిన ఎప్పుడు మూలుగుతూ ఉంటుంది మధ్యలో కోపంగా అందావిడ ఆవిడికి సత్యవతి మీద కోపం వస్తే మన్నించటం కష్టమని తెలిసిన రోహిణి మౌనం వహించింది ఆవిడికి రోహిణి తల్లి రాజేశ్వరి ఒక్కతే కూతురు కూతురు పెళ్ళైనప్పటి నుండి కూతురు దగ్గరే ఉండిపోయింది ఆవిడికి ఎకరాల పొలం ఉంది ఇల్లమ్మేసి బ్యాంకులో వేసుకుంది రోహిణి పుట్టిన ఏడాదికి రాజేశ్వరి పోయింది ఆవిడ వైద్యానికి బ్యాంకులో డబ్బు ఖర్చైపోయింది పొలం మాత్రం ఆవిడ తదనంతరం ఆడపిల్లలకు ఇవ్వాలన్న ఆవిడ అభిప్రాయాన్ని గ్రహించిన సత్యవతి భర్తతో నాలుగు రోజులకు ఒకసారైనా దెబ్బలాడుతూనే ఉంటుంది భార్య ఏం చెప్పినా వినడు కానీ అతడు ఈ చెవితో విని ఆ చెవితో వదిలేస్తాడు చిన్నప్పుడే తల్లిపోయిన రోహిణి అంటే గారికి చాలా అభిమానం రోహిణిని ఎవరు ఏమన్నా ఊరుకోదు రోహిణి సర్ది చెప్పినా ఆవిడ ఊరుకోదు రాజు చూసావా అప్పుడే దిగులు పెట్టుకున్నాడు ఆడపిల్ల అంటే అంతే మరి ఎన్నాళ్ళు పెంచినా ఒక అయ్య చేతిలో పెట్టాల్సిందేగా ఆవిడ కంఠం కూడా భారంగా మూలిగింది రోహిణి మనసు ఒక్కసారిగా భారమైపోయింది రోహిణికి రాజు దగ్గరే బాగా చనువు తన మనసు ఏమాత్రం బాధపడినా రాజుకు చెప్పుకుంటుంది రాజు అంతే అమ్మమ్మగారికి చెబితే ఆవిడ గట్టిగా అరుస్తుందని భయం అందుకే ఆవిడకు ఏమీ చెప్పదు రోహిణికి సంబంధం ఖాయమైపోయింది తాంబూలాలు పుచ్చుకున్నారు ఊళ్ళ వాళ్ళు ఇంట్లో వాళ్ళు అందరూ రోహిణి అదృష్టవంతురాలు అన్నారు ఆడపిల్ల పెళ్లి చేయాలంటే చెప్పులు అరగాలి అంటారు అలాంటిది తీసుకొచ్చిన మొదటి సంబంధమే కుదరడం గొప్ప అదృష్టం అన్నారు సుబ్బరామయ్యకు ఆనందంగానే ఉందిగాని కూతురు వెళ్లిపోతుంది అని ఓ చెంప దిగాలుగా ఉంది పెద్ద కూతురికి చాలా చిన్నప్పుడే పెళ్లి చేసి పంపేసినా అప్పటికి మిగతా పిల్లలు చిన్నవాళ్ళు అవడంతో ఇల్లంతా సందడిగా ఉండి ఆ లోటు పెద్దగా బాధించలేదు భార్యపోవడం రోహిణి ఇంట్లో బాధ్యత అంతా వేసుకుని ఎంతో ఓర్పుతో ఎవరికి ఏ ఇబ్బంది కలగకుండా అన్నీ తానే చూసుకోవడంతో తనకు ఏ అవసరం వచ్చినా రోహిణినే పిలిచి అడిగేవారు ప్రతి విషయం రోహిణికి చెప్పందే ఆయనకి తోచదు అలా రోహిణి ఆయనకు బాగా చేరువైపోయింది రోహిణికి పెళ్లి కుదరగానే రాజు ఆమెను నాలుగు సినిమాలకి ఓ సర్కస్కి తీసుకువెళ్ళాడు ఆమెకు సర్కస్ చూడడం ఇష్టం లేకపోయినా రాజును బాధ పెట్టడం ఇష్టం లేక అలా వెళ్ళినప్పుడు రకరకాల గాజులు కొన్నాడు ఆమె నేను పెట్టుకోనుగా అన్నా వినకుండా రిబ్బన్లు కొన్నాడు ఎంత పెళ్లి కుదిరితే మాత్రం రిబ్బన్లు పెట్టుకోకూడదా అప్పుడే అంత పెద్దదానివైపోయావా అన్నాడు అసలు నేను రిబ్బన్లు పెట్టుకోగా ఎప్పుడైనా చూసావా అని అడిగింది పోనీ పెట్టుకోకపోతే పెట్టిలో దాచుకో పెట్టి తెరిచినప్పుడల్లా నేను గుర్తుకొస్తాను రిబ్బన్లు చూడకపోతే నువ్వు గుర్తుకురావా నిష్ఠూరంగా అంది బస్తీకి వెళుతున్నావు కొత్తవాళ్ళు పరిచయం అవుతారు అతని కంఠం భారమైపోయింది నవ్వులాటగా తేల్చేయాలనుకున్నాడు కానీ అతనికి సాధ్యం కాలేదు అన్నగారి బాధ రోహిణి గ్రహించింది తనకి బాధగానే ఉంది తను వెళితే అన్నయ్య అసలు ఉండగలడా అనిపించింది కళ్ళల్లో నీళ్లు తిరిగి దారి మసగ్గా అనిపించింది ఇద్దరూ చాలాసేపు మౌనంగానే ఉన్నారు మిగిలిన కథ తరువా భాగంలో విందాం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్